ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, పెద్దలు ఉన్నారు, హైకోర్టు లాయర్లు ఉన్నారు, ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. మీ బ్యాంక్ డీటెయిల్స్ అనుకోని వాళ్ళ చేతిలో పడితే, ఈరోజు డిజిటల్ మనీ ఒక చిన్నపాటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కొడితే మీ డబ్బులు పక్క దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఒకేసారి 100 రూపాయలు వెళ్ళకపోవచ్చు, 1000 రూపాయలు వెళ్ళకపోవచ్చు, 10 రూపాయలుగా 5 రూపాయలుగా చౌర్యం చేస్తారు. 100,000 మంది దగ్గర 10 రూపాయలు చొప్పున చౌర్యం చేసినా దోపిడీ దోపిడీయా, దొంగతనం దొంగతనమే, అది మనం మర్చిపోకూడదు. అలాంటిది వీళ్ళు ఎఫ్ఓఏ అనే కంపెనీ నానక్రామగూడలో పెట్టారు. ఈ డేటా అంతా అక్కడికి వెళ్తుంది. దానికి ముందు 3 కంపెనీల్లో ప్రతి సంవత్సరం కొత్త కంపెనీకి ఇస్తూ ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 3 కంపెనీలు ఎవరివి, ఈ ఎఫ్ఓఏ కంపెనీ ఎవరిది, దీని మూల దీనికి అధిపతులు ఎవరు, దీనికి వైసీపీలో ఉండే నాయకులు దీనికి ఓనర్సా, ఎవరిది, దీని మీద విచారణ జరగాల్సిందే. ఇది నేను కేంద్రం దాకా తీసుకెళ్తాను జగన్, గుర్తుపెట్టుకో జగన్. ఈరోజు నువ్వు నాకు ప్రాసిక్యూషన్, నన్ను ప్రాసిక్యూట్ చేయమని నువ్వు నా మీద కేసు వేసావు ప్రభుత్వం మీద. గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వాన్ని కిందకి లాగేది ఇదే. ఇక్కడతో ఆగదు జగన్, ఇక్కడతో ఆగదు. మీ మైనింగ్ అక్రమాల దగ్గర నుంచి, మీ దోపిడీల దగ్గర నుంచి అన్నీ బయటికి తీస్తాను. నేను చాలా బలంగా నమ్మకంగా చెప్తున్నాను జగన్, మీ ప్రభుత్వానికి మీకు రోజులు దగ్గర పడ్డాయి. జగన్ నీకు చెప్పా, నేను డేటా చౌర్యం కింద, గుర్తుపెట్టుకోండి, ఈ టీవీలో వీక్షిస్తున్న వైసీపీ నాయకులు కానీ, పరిశీలకులు కానీ, మేధావులు కానీ, సలహాదారులు కానీ అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మీరు డేటా చౌర్యం కింద వస్తుంది. మీరు చేసే డేటా, మీరు కలెక్ట్ చేస్తున్న డేటా, సమాంతర వ్యవస్థలు ఉన్నాయి. ఒక రెవెన్యూ శాఖ అధికారి నుంచి ఇంకొక శాఖకి ఒక, మీ పేరేంటండి? ఏ ఊరు మీది? గోపాల్ గారు, గోపాలరావు గారు, మీ తెనాలి కొలకులురా, కూర్చోండి. గోపాలరావు గారు, మీరు పెద్దలు, మీరు తెనాలి నియోజకవర్గం కొలకులు నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు. మీరు మొన్న కూడా వచ్చారు కదా, ఉండిపోకూడదు ఇక్కడ, ఎందుకంటే మీరు అటు ఇటు వెళ్తారు. గోపాలరావు గారు, మిమ్మల్ని ఉదాహరిస్తున్నా, నాకు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ నా దగ్గర పెట్టుకుని నేను ఎవరికైనా ఇస్తే నేను శిక్షార్హుణ్ణి. అలాగా మీ డేటా, గోపాలరావు గారు, మీ డేటా ఎవరి దగ్గర ఉండకూడదు, ప్రభుత్వం దగ్గర. ఒక రెవెన్యూ శాఖ అధికారి గోపాలరావు గారి ఆధార్ కార్డు నెంబరు ఇంకొక శాఖకు పంపించాలి అంటే అది ఏం జరుగుద్ది అంటే పర్మిషన్ తీసుకోవాలి. అంటే అంత కీలకమైంది డేటా, నేను వచ్చేసి మీ డేటా కలెక్ట్ చేసి కూడా కుదరదు. అలాంటిది వీళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల దగ్గర డేటా తీసుకొని వీళ్ళందరూ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అది చట్టవిరుద్ధం.